మరి ఎక్కడ టర్న్ అయింది జబర్దస్త్ అంటే జబర్దస్త్ అంటే నేను టూ థౌజండ్ లో టూ థౌజండ్ లో ఉషా కిరణ్ మూవీస్ రామోజీరావు గారి సినిమా ఆఫ్టర్ నువ్వే కావాలి శుభవేళ బివి రమణ గారు డైరెక్టర్ గారు తేజ గారు వీళ్ళు వైజాగ్ వచ్చి మా గురువు గారు ద ఫేమస్ ఫిలిం స్టార్చర్ ఎల్ సత్యానందం మాస్టర్ గారు దానికి వచ్చి ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు అందులో ఇప్పుడు రవి ప్రకాష్ అంటారు అప్పుడు రవికాంత్ డాక్టర్ రవికాంత్ అతని హీరో ఆ తర్వాత క్యారెక్టర్ లో మా ఫ్రెండ్ నల్లసి అతను ఫ్రెండ్ నేను గిరిబాబు గారి ఇంట్లో నా ఒక అలా మమ్మల్ని సెలెక్ట్ చేశారు ఇంకొక అతను అనిల్ జోషి అని వాళ్ళందరూ ఉన్నాం ఆ సినిమా మేము ఒక అంటే సినిమా రంగంలో కష్టపడి కాదు చాలా ఈజీగా వచ్చానని చెప్తా రామోదర్ నలభై రెండు రోజుల దాకా సినిమా చేసాం అది అక్కడి నుంచి వచ్చి రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సినిమాల మీద సినిమాలు ఒకటి అర ఒకటి అర చేస్తూనే ఉన్నాం ఫైనాన్షియల్ గా అంత పెద్ద అప్పట్లో ఎంత పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సినిమాకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు అలా చేస్తూనే ఉన్నాను అప్ అండ్ డౌన్ చేసేవాడిని వైజాగ్ టు హైదరాబాద్ హైదరాబాద్ షూట్ ఉన్నప్పుడు ఆ చేసి చేసిన తర్వాత తను ఒక్కడితే అక్కడ ఉండి పిల్లలు చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈరోజు బాబు ఎంసీఏ పాప డిగ్రీ అంత చదివారంటే ద టోటల్ క్రెడిట్ టు సుబ్బలక్ష్మి ఎందుకంటే నా మైండ్ లో నేను ఉద్యోగం చేశాను నైన్టీన్ ఎయిటీ టు టూ థౌజండ్ సుమారు ఇరవై ఏళ్ళు ఆటోమొబైల్ రంగంలోనే ఉద్యోగం చేశాను ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తర్వాత ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ మనకి హైదరాబాద్ లో రాష్ట్రపతి రోడ్ లో ఉంటది ఇది ఇది మొత్తం ఆంధ్ర అంతటికి ఇది అప్పట్లో వైజాగ్ బ్రాంచ్ లో చేసాం టూ థౌజండ్ లో నేను ఉద్యోగం వదిలేసా అంటే అప్పటికి సినిమా చేశాను శుభవేళ అనే సినిమా చేసా దాని తర్వాత వేచి ఉంటే సినిమాకి సెలెక్ట్ అయ్యాం ఇంకా ఆ సినిమా వస్తుంది వెళ్ళిపోవచ్చు అనుకున్నాం బట్ ఫస్ట్ సినిమా ఫ్లాప్ స్ట్రగుల్ అవుతూ వెళ్తున్నాం 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 ఓ సందర్భంలో పిల్లలు మా పాప గాని బాబు మా ఆవిడ గాని ఎందుకండి మీరు అక్కడ మేము ఇక్కడ అంటే కాకపోతే మాకు సపోర్ట్ ఏంటంటే మా అమ్మా నాన్నలు పక్కనే ఉండేవాళ్ళు అమ్మా నాన్నలు ఒక ఇంట్లో ఉంటే మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం ఆ సపోర్ట్ వల్ల కొంత ధైర్యం వాళ్ళకు ఉంది బికాస్ సంత మా అమ్మా నాన్నలు సంతిల్లు కాబట్టి అక్కడే ఉండేవాళ్ళు కానీ ఎంత ఉన్నా సరే తినడానికి ఉండాలి కదా అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకొని స్కూల్ టీచర్ అయ్యి తర్వాత వైస్ ప్రిన్సిపాల్ అయ్యి ఈవినింగ్ ఏమో ఆరు గంటలకు ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ట్యూషన్ అలాగా ఆ వచ్చిన చిన్న అమౌంట్ ట్యూషన్ మీద ఏమొస్తే నాకు నాలుగు వేలు మూడు వేలు అట్లా ఉండేది జీవితం ఒక మూడు వేలు అట్లా నాలుగు వేలు ఉండేది ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఒక నిర్ణయం తీసేసుకున్నాం ఇంకా నేను ఏది ఏమైనా వైజాగ్ వచ్చేస్తాను వస్తాను కానీ నేను ఉద్యోగం చేయను నా కల్చరల్ యాక్టివిటీస్ మీద ఏదైనా చేసి సంపాదిస్తాను అనుకున్నాను అప్పుడు ఒక అదృష్టం ఏంటంటే శకల శంకర్ గారు శకల శంకర్ గారు నాకు జబర్దస్తులు అవకాశం ఇచ్చారు శకలక్ శంకర్ ఎవరో నాకు తెలియదు అప్పుడు మేము వీడితేడా సినిమా చేసాం బి చిన్న కృష్ణ గారు బి చిన్న కృష్ణ గారు అంటే వివి వినాయక్ గారి శిష్యులు ఈయన లండన్ బాబులు మొన్న ఈ మధ్య వచ్చిన అక్షర ఫస్ట్ సినిమా బీడితేడా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఇలాంటి సినిమాలు డైరెక్టర్ అతను సినిమా వీడి తేడాలో నేను ఫస్ట్ లో ఉంటా పృథ్వీ గారి ఇంట్లో సర్వెంట్ శకలక్ శంకర్ ఏమో వేణుమాధవ్ గారి కాంబినేషన్లో వ్యాషన్ చేశారు మేము సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు నా గురించి చిన్న కృష్ణ గారికి చిన్న కృష్ణ గారు శకలక్ శంకర్ చెప్పారు ఇలా బాబాయిని తీసుకో మంచి ఆర్టిస్ట్ అది ఇది అంటే అప్పటికే నేను ఆయన డైరెక్షన్ ఆయన రైటింగ్ స్క్రిప్ట్ లో నేను నాటకం చేశాను ఆ అభిమానంతో చేయడంతో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వరకు వచ్చిందంటే కారణమే నన్ను సినిమా నటుని చేసింది సత్యానంద మాస్టర్ గారు ఈరోజు నేను రెండు వందల యాభై సినిమాలు చేశానంటే క్రెడిట్ గోస్ట్ మా గురువు ఈరోజు నేను తింటున్న ప్రతి ముద్దలో ప్రతి మెతుకు సినిమా నటుడిగా సత్యానంద గారు ఇంకే నవ్వుల ప్రపంచంలోకి తీసుకొచ్చింది శకలంకర్ గారు ఇంకా తర్వాత జబర్దస్త్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ జబర్దస్త్ ఆరో షో నాకు ఇలాంటివి ఐదు షోలు చేశాను నేను పాపులారిటీ రాలేదు రాలా చేసావు చేసా ఉన్నంతలో డబ్బులు వచ్చాయి కానీ ఇంత అంటే ఇంత గొప్ప షో అవలేదు ఇది కూడా అది అవన్నీ ఆగి అంటే వాళ్ళ వాళ్ళు పదమూడు వారాలు ఇరవై ఆరు వారాలు అలాగే చేసి ఆపేశాను జబర్దస్త్ అనేది ఎక్కడికో తీసుకొని ప్రతి ఒక్కరి టాలెంట్ నిల బయటకు తీసుకు అందరు పర్స్ గెస్